ఇక సీఏ ఎన్ఆర్సీల వల్ల పౌరసత్వం పొందుతున్న భయం వద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సోమవారం నాడు సమావేశమయ్యారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఎన్ఆర్సీపై అపోహలు తొలగించేందుకు త్వరలోనే ముస్లింలతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయ నిపుణుల ద్వారా సందేహాలన్నీ నివృత్తి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను సిఏ గురించి ప్రత్యేకమైన మీటింగ్ నేను మాట్లాడతాను. మీరు వచ్చి ఫస్ట్ మీరు వినండి, మీరు కన్విన్స్ అవ్వండి ఫస్ట్. అంటే ఎందుకంటే మీరు ఇబ్బంది పడి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సిఏకి మరి ఆయన మద్దతు తెలిపారు, ఆయన ఎవరు అడగరే? వాళ్ళు ఆయన ఎలా నమ్ముతారు? వైసీపీని ఎలా నమ్ముతారు? మనం ఎప్పుడు కూర్చోబెట్టి మనం వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి ఇవి చేసిన లేదు. వెళ్ళిపోయి మొత్తం ఆయన 22 మంది ఎంపీలు సిఏకి మద్దతు తెలిపారు. మరి వాళ్ళు ఎందుకు తెలిపారంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు? మొన్నటికి మొన్న షరీఫ్ గారు అంత మాట మాట్లాడితే అసలు ఎవరు ఒక్క మాట మాట్లాడలేదు. షరీఫ్ గారు నేను ఖండిద్దాం అనుకుంటే షరీఫ్ గారి దగ్గర నుంచి నాకు ఎక్కడ నన్ను ఇట్లా అన్నారని ఆయన ఒక మాట అనలేదు కాబట్టి నేనే మాట్లాడకుండా వదిలేశాను. ఈ పేపర్లో వచ్చిన కథనాలు నేను కూర్చుంటే జరిగి ఉండొచ్చు, మేబీ ఆయన పెద్ద మనసుతోటి వదిలేసి ఉంటారు ఏమనకుండా. కానీ అలా కాకుండా అది వేరే గొడవ అయితే అదే ఉదాహరణకి అదే గొడవ ఇంకొకరు ఎవరైనా చేస్తే అది మతం గొడవ అయిపోతుంది. అది వైసీపీ కాబట్టి దాని మతం గొడవ చేయట్లేదు. సో మనకి ఈసారి మీరు కొత్త జనరేషన్, మీరు మన పాత పద్ధతిలో మనం ఆలోచించి కొత్తగానే ఆలోచించాలి. ఎందుకంటే నేను సహజంగా నేను చాలా బలమైన ఈ దేశాన్ని ప్రేమించేవాడిని, మతానికి పైగా మాట్లాడేవాడిని, మతాలకు అతీతంగా మాట్లాడేవాడిని. సో మీకు అలాంటి ఇబ్బంది లేదన్న ఉంటే ఇలాంటి చట్టం మనకి ఇబ్బంది